సొంత చిన్నాన కేసును ఇప్పటివరకు తెలుసలేని సీఎం రాష్ట్ర ప్రజలకు ఏమి న్యాయం చేస్తారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్తా నరసింహారెడ్డి ఎద్దేవా చేశారు. కడప జిల్లా కమలాపురం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్తా నరసింహారెడ్డి మాట్లాడుతూ కుటుంబ సభ్యులే హత్య చేశారని సీబీఐ తెలిస్తే వారిపై కూడా కేసులు పెట్టిస్తున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని మండిపడ్డారు. ఎంపీ అవినాష్ రెడ్డి చుట్టూ ఉన్న భక్తులు మాజీ మంత్రి వివేక హత్య కేసులో నిందితులని ఆయన తెలిపారు. సొంత చెల్లెలు సీఎం జగన్ పై నమ్మకం లేక తెలంగాణలో పార్టీ పెట్టిందన్నారు. మాజీ మంత్రి వివేక హత్య కేసులో టీడీపీ శ్రేణులకు సంబంధం ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల ఆరోపణల్లో వాస్తవం లేదని సీబీఐ విచారణలో తేలిందని సీబీఐని కూడా స్వతంత్రంగా పనిచేయకుండా వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. ప్రధాన సమస్యగా వివేకానందరెడ్డి హత్య కేసు ఉంది. మొట్టమొదటిది అన్ని ఉన్నాయి. మొదటిది మన జిల్లాలో ఈ వారం 10 రోజులుగా పీక్ టయానికి వచ్చింది. ఆయన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ఒకరోజు ఛాలెంజ్ చేస్తున్నాడు. ఏమని మా అవినాష్ రెడ్డి మీద ఏదైనా తేలితే నాతో పాటు 9 మంది మేము 9 మందిని రాజీనామా చేస్తామన్నాడు. మళ్ళీ ఇప్పుడేమో కేసు అంతా అయిపోయి శిక్ష పడితే అప్పుడు చేస్తాడట. నేను ఎవరు అడిగినా రాజీనామా చేయమని ఎవరన్నా అడిగినారా? అంటే రాజీనామా చేయమని నిన్ను ఎవరు అడగలేదు, నీ ఎంతో నువ్వు అన్నావు. మరి ఈ ముద్దు రుజువు అవుతుంది అనేది అన్ని పేపర్లలో అన్ని ఛానల్స్ అన్నీ ఉన్నాయి. ఎక్సెప్ట్ మీ ఛానల్లో చెప్పలేదేమో, సాక్షి ఛానల్ ఏమన్నా కొద్ది చోట్ల అన్ని చోట్ల కూడా చెప్తా ఉన్నారు. ఎవరికి కావాలన్నారు, ఎవరు సిబిఐ కావాలన్నారు, ఎవరు వద్దన్నారు. March 15, 2019 చనిపోయిన ముద్దు, ఇదంతా చంద్రబాబు నాయుడు కుట్ర. సాక్షి పేపర్లు ఇంత పెద్దది రాస్తారు, నారాసుని చరిత్ర, రక్త చరిత్రన అని రాసినారు. ఈ బుద్ధు ఏమైంది? ఆ రోజు ఏమన్నారు? మీ ప్రభుత్వం ఉంది, మీరు ఎక్కడా చేయలేకున్నారు, మీరు షిఫ్ట్ వేసినారు, మీ షిఫ్ట్ మీరు చెప్పినట్టు చేయలే అని అన్నారు. మంచిదే. ఎప్పుడు జరిగింది? March 15 జరిగింది. చంద్రబాబు నాయుడు మనకు ఎలక్షన్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది? March 10 వచ్చింది. మరి ఈయన చేతిలో ఏమన్నా ఉంటుందా? ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత, ఆ రోజు మీ పలుకోడు ఉపయోగించుకొని మీరు బీజేపీ వాళ్ళకి దాసోహమైందానా? ఆ రోజుండే చీఫ్ సెక్రటరీని మార్పిచ్చేసినారు, ఏది కావాలంటే అది చేసినారు. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు షిఫ్ట్ వేస్తే ఆ షిఫ్ట్ వద్దన్నారు. ఆ రోజు షిఫ్ట్ పేమంటే మా అభిషేక్ మహంతి అనే ఒక ఆయన్ను మంచి ఆఫీసర్ని వేయడం కూడా జరిగింది షిఫ్ట్. ఆ షిఫ్ట్ వేసిన తర్వాత హైకోర్టు పోయినాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పోయి సిబిఐకి వేయాలి, దాని మీద ఒక గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చినాడు.